హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్రహ్మాండంలో ఎలాంటి ప్లేస్ ఉందంటే ఆ ప్లేస్లో పూర్తిగా రాళ్ళు అలాగే ఐస్ పార్టికల్స్ నిండి ఉన్నాయి. మరియు ఇదే ప్లేస్లో ఒక రహస్యమైన డ్వార్ఫ్ స్టార్ కూడా ఉంది. అలాగే ఒక మ్యాగ్నెటిక్ బబుల్ 10 కోట్ల మైల్స్ వరకు వ్యాప్తి చెంది ఉంది. మరియు ఇక్కడ డేంజరస్ రేడియేషన్స్ మధ్య కాస్మిక్ వార్ జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ మన సోలార్ సిస్టమ్కి దూరంగా ఈ విశాల బ్రహ్మాండంలో ఏదో ఒక మూల అస్తిత్వంలో ఉన్నాయని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మన సోలార్ సిస్టంలోనే ప్రెజెంట్ అయి ఉన్నాయి. సోలార్ సిస్టమ్కి బయట జరిగే పరిణామాల వల్లే మనం బ్రతుకుతామో లేదా చనిపోతామో అనేది ఆధారపడి ఉంది. మనం స్కూల్లో మన సోలార్ సిస్టంలో గ్రహాలు, ఉపగ్రహాలు అలాగే ఆస్ట్రాయిడ్స్ ఉంటాయని, అవి సూర్యుడి చుట్టూ తిరుగుతాయని తెలుసుకున్నాం. అలాగే మన సోలార్ సిస్టమ్ ప్లూటో ప్లానెట్ వరకే విస్తరించి ఉంది అని మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. ప్లూటో ప్లానెట్ తర్వాత సోలార్ సిస్టమ్ లేదు అని అనుకుంటాం, కానీ ఇది నిజం కాదు. ఎక్కడైతే డ్వార్ఫ్ ప్లానెట్ అయినా ప్లూటో విస్తరణ ఎండ్ అవుతుందో అక్కడి నుంచే 90% సోలార్ సిస్టమ్ మొదలవుతుంది. సో ఈ వీడియోలో మన సోలార్ సిస్టమ్ ఎక్కడి వరకు విస్తరించి ఉందో అలాగే అక్కడ ఏమేమి ఉన్నాయో అనే విషయం గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన సోలార్ సిస్టంలో స్టార్టింగ్ పాయింట్ సూర్యుడికి దగ్గరగా ఉండేవి టెరెస్ట్రియల్ ప్లానెట్స్. మెర్క్యూరీ, వేనస్, ఎర్త్ అలాగే మార్స్ గ్రహాలని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఈ టెరెస్ట్రియల్ ప్లానెట్స్లో చివరి ప్లానెట్ అయిన మార్స్ తర్వాత ఒక విశాలమైన ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. ఈ బెల్ట్ ఎంత విశాలంగా ఉంది అంటే ఇది సూర్యుడి నుంచి 32 నుంచి 47 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బెల్ట్లో ఉండే ఒక్కొక్క ఆస్ట్రాయిడ్ మధ్య దూరం దాదాపు 9 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ తర్వాత గ్యాసో ప్లానెట్స్ ఉంటాయి. ఈ గ్యాసో ప్లానెట్స్ గ్రూప్లో జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలున్నాయి. ఈ 8 ప్లానెట్లు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వీటి తర్వాత డ్వార్ఫ్ ప్లానెట్గా పిలువబడుతున్న ప్లూటో ఉంటుంది. ఈ ప్లూటోపై సూర్యరశ్మి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే సూర్యమండలం యొక్క విస్తరణ ప్లూటోతో అంతమైపోతుందని. కానీ 1992 సైంటిస్టులు ఒక విశేషమైన దాన్ని కనిపెట్టారు. దాన్ని క్విపర్ బెల్ట్ అంటారు. ఈ క్విపర్ బెల్ట్ అనేది ఎలాంటి ప్లేస్ అంటే ఎన్నో ఆస్ట్రాయిడ్స్ అలాగే కోట్ల సంఖ్యలో స్మాల్ ఐస్ బాడీస్ ఉన్నాయి. ఈ క్విపర్ బెల్ట్ సూర్యుడి నుంచి 30 నుంచి 50 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ విస్తారంలో వ్యాప్తి చెంది ఉంది. ఇక్కడ మనం మన బ్రహ్మాండంలో డిస్టెన్స్ కొలవడానికి AU అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్స్ని ఉపయోగిస్తాం. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ అనగా 15 కోట్ల కిలోమీటర్లని ఒక AU అంటారు. ఈ క్విపర్ బెల్ట్ 30 నుంచి 50 AU డిస్టెన్స్లో విస్తరించి ఉంది. అంటే మీరే ఊహించుకోండి ఈ క్విపర్ బెల్ట్ ఎంత విశాలంగా ఉంటుందో. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ కేవలం క్విపర్ బెల్ట్ వరకు విస్తరించి ఉంది అనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ బియాండ్ క్విపర్ బెల్ట్ వరకు కూడా విస్తరించి ఉంది. ఈ క్విపర్ బెల్ట్ తర్వాత ది స్కాటర్డ్ డిస్క్ అనేది ఉంది. ఈ స్కాటర్డ్ డిస్క్ 100 AU వరకు విస్తరించి ఉంది. దీని క్షేత్రంలో మన సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఇంకో డ్వార్ఫ్ ప్లానెట్ కూడా ఉంది. దాని పేరే ఎరిస్. ఇది ప్లూటో కంటే కూడా ఎక్కువ మాసివ్గా ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ 100 AU తర్వాత కూడా మన సోలార్ సిస్టమ్ ఎండ్ అవ్వదు. ఎందుకంటే మన సూర్యుడు తన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తున్నాడు. సూర్యుడి నుంచి ప్రతి సెకండ్కి దాదాపు 2 కోట్ల టన్నుల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలీజ్ అవుతుంది. సూర్యుడి నుంచి రిలీజ్ అయ్యే ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడి వరకు అయితే చేరుకుంటాయో ఆ ఏరియా మొత్తాన్ని హీలియోస్పియర్ అంటారు. సూర్యుడు డెవలప్ చేసిన ఈ హీలియోస్పియర్ వల్లనే మన భూమిపై జీవం ఉంది. ఈ హీలియోస్పియర్ భూమి వాసులకి ఒక వరం లాంటిది. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో నుంచి ఎన్నో మ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎంత డేంజర్ అంటే ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ భూమిని కానీ చేరుకుంటే భూమిపై ఉన్న పూర్తి జీవం అంతమైపోతుంది. కానీ సూర్యుడు డెవలప్ చేసిన ఈ హెలియోస్పియర్ బయట నుంచి వచ్చే డేంజరస్ మ్యాగ్నెటిక్ వేవ్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. ఈ హెలియోస్పియర్ మన సూర్యుడి నుంచి దాదాపు 123 AU అంటే 18 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ మన సోలార్ సిస్టమ్ యొక్క విస్తరణ ఈ హెలియోస్పియర్తో కూడా అంతమవ్వలేదు. నాసా 5 సెప్టెంబర్ 1977 ఒక స్పేస్ ప్రోబ్ని లాంచ్ చేసింది. దాని పేరు వాయేజర్ 1. దీన్ని సూర్యమండలంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి తయారు చేయడం జరిగింది. నాసా ఈ స్పేస్ ప్రోబ్ని కేవలం 5 సంవత్సరాల కోసమే లాంచ్ చేసింది. కానీ ఈ ప్రోబ్ ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉంది. దీనివల్ల సూర్యమండలం గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రోబ్ మన దగ్గర నుంచి దాదాపు 148 AU అంటే 22 బిలియన్ కిలోమీటర్ల దూరం వరకు కూడా వెళ్ళిపోయింది. ఈ వోయేజర్ 1 ఈ రోజుకి కూడా ప్రతి గంటకు 60,000 కిలోమీటర్ల వేగంతో స్పేస్లో ప్రయాణిస్తోంది. అలాగే మనకి ఫ్రీక్వెంట్గా సిగ్నల్స్ని కూడా పంపుతూ ఉంటుంది. ఈ వోయేజర్ 1 ఎంత దూరంలో ఉంది అంటే రేడియో సిగ్నల్స్ని లైట్ స్పీడ్తో పంపిస్తే 17 గంటల సమయం పడుతుంది. ఈ వోయేజర్ 1 ఇంత దూరంలో ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా సోలార్ సిస్టమ్ పరిధి దాటి వెళ్ళలేదు. మనం సూర్యుడి నుంచి అన్ని గ్రహాలను దాటుకుని క్విపర్ బెల్ట్ వరకు చేరుకుని అక్కడితోనే సోలార్ సిస్టమ్ ఎండ్ అయిపోతుంది అనుకుంటే మన భ్రమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటిది ఉందంటే అది గ్రావిటీ వల్ల అస్తిత్వంలో ఉంది.
అదొక మెటీరియల్ని సూర్యుడి వైపు పంపిస్తుంది. దూరం నుంచి వచ్చే ఈ మెటీరియల్ని కామెట్ అంటారు. ఈ కామెట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి షార్ట్ పీరియడ్ కామెట్స్, ఇవి 200 లేదా 300 సంవత్సరానికి ఒకసారి సూర్యుడిని విజిట్ చేస్తాయి. ఇలాంటి కామెట్స్ క్విపర్ బెల్ట్ ద్వారా పాస్ అవుతూ వస్తాయి. కానీ లాంగ్ పీరియడ్ కామెట్స్కి కొంచెం రహస్యంగా వస్తాయి. కామెట్స్ 1000 లేదా 100 లేదా 10 లక్షల సంవత్సరాలకు ఒక్కసారి తిరిగి వస్తాయి. ఈ కామెట్స్ అన్నీ కూడా దట్టమైన మంచుతో తయారవుతాయి. సూర్యుడికి దూరంగా ఉండడం వల్ల వీటిపై ఐస్ పేరుకుంటుంది. కానీ ఇవి సూర్యుడిని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కామెట్పై ఉండే ఐస్ నెమ్మదిగా కరుగుతుంది. అలా ఈ ఐస్ కామెట్తో సెపరేట్ అయ్యి కామెట్ వెనుక ఒక తోకలా ఫామ్ అవుతుంది. కానీ ఈ లాంగ్ పీరియడ్ కామెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ లాంగ్ పీరియడ్ కామెట్స్ చాలా దూరంలో ఉన్న కామెట్ గ్రూప్ నుంచి వస్తూ ఉంటాయి. సైంటిస్టులు ఏమని అంచనా వేస్తున్నారంటే, సోలార్ సిస్టమ్ మొత్తాన్ని ఒక బాల్ అనుకున్నట్లయితే ఇది చాలా విశాలంగా మరియు హైపోథెటికల్గా ఉంటుంది. దీన్నే ఓట్ క్లౌడ్ అంటారు. క్యాలిక్యులేషన్స్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఓట్ క్లౌడ్లో 2 కోట్లకి పైగా ఐసీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి హెలియోస్పియర్ వరకు కూడా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ ఓట్ క్లౌడ్ ఐస్ పార్టికల్స్ అలాగే కామెట్స్కి గృహం అని సైంటిస్టులు నమ్ముతారు. అక్కడ నుంచి కామెట్స్ ఎప్పుడూ సూర్యుడి వైపు వస్తూ ఉంటాయి. ఇంకా సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే, ఈ ఓట్ క్లౌడ్లో మన సూర్యుడు లాంటి స్టార్ కూడా ఉంది. దాని పేరు నెమెసిస్ అని పెట్టారు. ఈ నెమెసిస్ స్టార్ ఒక హైపోథెటికల్ ఇమేజ్ మాత్రమే. ఇంతవరకు దాన్ని ప్రూవ్ చేయడం జరగలేదు. ఒకవేళ ఈ స్టార్ నిజంగా ఉంది అంటే మనకు ఎందుకు కనిపించట్లేదు? దీని గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇది చాలా చిన్న బ్రౌన్ డ్వార్ఫ్ స్టార్ అని. దీన్ని పూర్తిగా స్టార్ అని చెప్పలేము. ఇది స్టార్గా మారుతున్న క్రమంలో మధ్యలో ఆగిపోయిందని చెప్తున్నారు. ఓట్ క్లౌడ్ గురించి చెప్పాలంటే, ఇది మన సూర్యుడి నుంచి 5000 నుంచి 1 లక్ష AU వరకు కూడా వ్యాప్తి చెంది ఉంది. ఇవన్నీ విన్న తర్వాత అసలు మన సోలార్ సిస్టమ్ రియల్గా ఎక్కడి వరకు విస్తరించి ఉంది అని మనకి డౌట్ వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాన్ని మనం ఏ విధంగా డిసైడ్ చేయగలమా అని. ఒకవేళ మన ప్లానెట్స్ని మాత్రమే కన్సిడర్ చేసినట్లయితే సోలార్ సిస్టమ్ యొక్క విస్తరణ కేవలం నెప్ట్యూన్తోనే ఎండ్ అవుతుంది. ఒకవేళ డ్వార్ఫ్ ప్లానెట్ని కూడా ఇంక్లూడ్ చేస్తే సోలార్ సిస్టమ్ యొక్క విస్తరణ క్విపర్ బెల్ట్ వరకు ఉంటుంది. కానీ ఈ విధంగా చెప్పడం తప్పు అవుతుంది. ఎందుకంటే సూర్యుడు చాలా దూరం వరకు కూడా తన మ్యాగ్నెటిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ మ్యాగ్నెటిక్ వేవ్స్ని కూడా కన్సిడర్ చేస్తే మన సోలార్ సిస్టమ్ యొక్క విస్తరణ హెలియోస్పియర్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడి యొక్క గ్రావిటీ చాలా దూరంలో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ గ్రావిటీ తక్కువ లెవెల్లో ఉన్నప్పటికీ యూనివర్స్లో చాలా దూరం వరకు వెళ్తుంది. ఈ గ్రావిటీ దగ్గరలో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ని ఎఫెక్ట్ చేస్తే అది చాలా యాక్టివ్గా మారుతుంది. మన సూర్యుడి యొక్క యాక్టివ్ గ్రావిటీ ఓట్ క్లౌడ్పై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే ఓట్ క్లౌడ్ ద్వారా వచ్చిన గ్రావిటీ మన సోలార్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గ్యాలక్సీలో ఉండే సోలార్ సిస్టమ్ లాంటి అన్ని సిస్టమ్స్ కూడా వాటి గ్రావిటీస్తో ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు గ్రావిటీ మనం ఈరోజు కూడా మన సోలార్ సిస్టమ్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనేది కనిపెట్టలేకపోయాం. కానీ హైపోథెటికల్గా ఏమని నమ్ముతారంటే, మన సోలార్ సిస్టమ్ థియోరిటికల్గా ఓట్ క్లౌడ్ వరకు వ్యాపించి ఉంది అని. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.